నమస్కారం. నేను మీ కుమార్రాజ్ భరద్వాజ శర్మ. ఈ రోజు మనం కుజమహాదశలో చంద్ర అంతర్దశ అతి చివరి అంతర్దశగా చెప్పబడేటువంటి అంతర్దశలో మనం ఉన్నామండి. కుజమహాదశ కంప్లీట్ అవుతుంది. కుజమహాదశలో మరి చంద్ర అంతర్దశ మొత్తం కూడా మనకి అది తక్కువ కాలం 7 నెలల కాలం ఉంటుంది. కానీ ఈ 7 నెలల కాలమే అతి కష్టంగా గడిచేటువంటి కాలంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇక కుజుడు ఉష్ణగ్రహం, చంద్రుడు శీతల గ్రహం. కాబట్టి ఏం చేస్తుందంటే ఒక వేడి వస్తువుని ఒక చల్లని వస్తువు దగ్గర తీసుకెళ్ళినప్పుడు జరిగే పరిణామం ఏంటి, ఆ మంచు అనేది కరిగిపోతుంది అనేది మెయిన్ గా మనం తెలుసుకోవాలంటే విషయం. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఆ మంచు కరిగేటప్పుడు ఆ మంచు కరిగిన మంచు మొత్తం కూడా మళ్ళీ ఎవరి మీద పడుతుంది, ఉష్ణం మీద, వేడి మీద పడుతుంది. అప్పుడు ఏమైతుంది, వేడి కూడా చల్లారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అటు కుజుడికి నష్టమే, ఇటు చంద్రుడికి నష్టమే. కాబట్టి కుజమహాదశ చంద్ర అంతర్దశని చాలా వరకు ఇబ్బంది కలగే దశగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దశాకాలం ముఖ్యంగా మనకి 7 నెలల కాలం ఉంటుంది. ఈ 7 నెలల కాలము 7 నదులు 7 సముద్రాలు దాటేటువంటి పరిణామాలను చూపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి యోగంగా ఉందనుకోండి 7 నదులు దాటుతారు సింపుల్ గా, అదే నష్టంగా ఉందనుకోండి 7 సముద్రాలు దాటాలి. అంత కష్టాన్ని కలిగించే అంతర్దశగా మనకి చంద్ర అంతర్దశ చెప్పబడుతూ ఉంటుంది. ఇక కుజుడు మన జాచక్రంలో 1, 5, 9 స్థానాలు ఉన్నప్పుడు యోగ భోగ భాగ్యాలను కలగజేస్తూ ఉంటుంది. కుజమహాదశ యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక కుజమహాదశ 2, 11 స్థానం ఉన్నట్టయితే చంద్ర అంతర్దశలో మరణ సూచనగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి మృత్యుయ మహాపాశుపత అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి, మృత్యుయ మహాపాశుపత హోమాలను చేయించుకోవడం అనేది ముఖ్యము. ఇక 6వ స్థానం రోగ బాధల్ని, 8వ స్థానంలో అనారోగ్య బాధల్ని, 6వ స్థానం శత్రు బాధల్ని, 8వ స్థానంలో అనారోగ్య బాధల్ని, 12వ స్థానంలో ఖర్చు బాధల్ని, అప్పుల బాధల్ని మానసికంగా దృఢంగా ఉంచనీకోకుండా సన్యాసత్వం తీసుకునే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ఇక కుజుడు జాచక్రం లేకపోయినా సరే దీప్త, స్వస్థ, ముదిత, శాంత, అదే విధంగా శక్తి అవస్థలను యోగ భోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకి కుజుడు ఉన్నట్టయితే 1, 5, 9 స్థానంలో ఉండి మంచి స్థానంలో ఉన్నట్టయితే చంద్ర అంతరిక్ష మనకి చంద్రుడు కూడా శుభుడైనట్టయితే మంచి వివిధ వృత్తి ఉద్యోగాల వ్యతిరేక వాహనం చేస్తూ ఉంటారు. భార్య వలన తల్లాభం అనేది అధికంగా ఉంటుంది. దైవభక్తి మొత్తం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ముఖం మొత్తం కూడా కలకల్లాగా వెలిగిపోతూ ఉంటుంది. మంచి అందవంతంగా తయారవుతారు. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమలో పడుతూ ఉంటారు. మంచి వరుడుతో వివాహం జరుగుతూ ఉంటుంది. జ్ఞానవంతులుగా మారుతూ ఉంటారు, చైతన్యవంతులుగా మారుతూ ఉంటారు. జాతకు స్త్రీల వలన దల్లాభాన్ని మొత్తం కూడా చూపించే విధంగా చేస్తూ ఉంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వివాహ కార్యక్రమాలు, యజ్ఞహోమాది కర్తలు నిర్వహిస్తుంటారు. గృహప్రవేశాలు జరుగుతూ ఉంటాయి. గృహయోగాన్ని కలగజేస్తుంటారు. కుటుంబ సంక్షేమం కోసము పాటుపడుతూ ఉంటుంది. అంతా కూడా మనకి యోగంగా ఉన్నప్పుడు, కుజమహాదశ చంద్రాంతరశ యోగంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి విషయాలు. ఇక కుజుడు 2, 11 స్థానాల్లో ఉన్నా కానీ, 6, 8, 12 స్థానాల్లో ఉన్నా కానీ కుజుడు తన యొక్క పీడావస్థలో కానీ, దీనావస్థలో కానీ, కళావస్థలో కానీ, భీతావస్థలో కానీ, అదేవిధంగా వికాల అవస్థలో కానీ ఉన్నట్టయితే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక కుజుడు గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ, అంటే కుజుడితో పాటు గురుడు, శుక్రుడు, శని, బుధుడు కలిసి గ్రహ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ కుజమహాదశ కొద్ది నష్టాన్ని కలగజేసి ఆ అంతర్దశలు కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇక కుజమహాదశ అనేది నీచస్థానం కర్కాటకలో ఉన్నప్పుడు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కుజుడు పైన బుధుడు యొక్క దృష్టి ఉన్నా కానీ, కుజుడితో పాటు బుధుడు కలిసి ఉన్నా కానీ కుజమహాదశని నష్టాన్ని కలగజేసి ఇబ్బందుల పరంగా మారుస్తూ ఉంటుంది. కుజుడు మహాదశలకు చంద్ర అంతరిక్ష విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు 2, 11 స్థానాలు ఉన్నప్పుడు కానీ, చంద్రుడు నీచస్థానమైనటువంటి వృచ్చికంలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ శాతం కూడా నష్టాన్ని కలగజేసి వాళ్ళకి అనేక రకమైనటువంటి మానసికంగా శత్రువుల వలన, శత్రు చర్యల వలన కుటుంబంలో కలతలు చెలరేగుతూ ఉంటాయి. అదేవిధంగా భార్యతో గొడవలు జరిగి కోర్టు సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, పోలీసు కేసులు అవుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలకి విద్యాభ్యాస కాలంలో పలు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. భార్యకి అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటారు. తల్లి తరపు బంధువులకి కీడు కలుగుతూ ఉంటుంది. అకారంగా అపవాదుల్ని మూటగట్టుకుంటూ ఉంటారు. జాతకుడు వ్యవసాయ అనుబంధ వర్తక వాణిజ్యాల్లో నష్టం కలగజేస్తూ ఉంటారు. ఆకస్మిక ప్రమాదాల వలన శరీరానికి గాయాలవుతూ ఉంటాయి. ఇక ఎక్కువ శాతం కూడా కుజమహాదశ చంద్ర అంతర్దశలు ఎక్కువ శాతం కూడా మృత్యుగణానికి సంబంధించిన విషయాలు ఎక్కువ కలుగజేస్తూ ఉంటారు. అనుకోకుండా ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలను కలుగజేస్తూ ఉంటారు. శరీరానికి గాయాలవుతూ ఉంటాయి.
ముఖ్యంగా వ్యాపారంలో ఏంటంటే వ్యాపారంకి పోటీ వ్యాపారం పెరిగి ఈ వర్తక వాణిజ్యాల్లో ఉన్న వారికి ఎక్కువ నష్టాన్ని కలిగేసి మానసికంగా వేదనని కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల సమస్యలు ఎక్కువ శాతం కూడా ఏంటంటే అనుకోకోకుండా వైశ్యశీలతో తిరగటం, ఆ విషయాన్ని ఊరు మొత్తం తెలియటము, దానివల్ల మానసికంగా ఊరు ప్రాబల్యం జరగటము, లేదా ఇంకో స్త్రీతో పరిచయం ఏర్పడి ఆ అమ్మాయితో ఏదో వీడు చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి పుకాను పుట్టేయడం, ఏదో రకమైన నష్టాన్ని కలగజేయడానికి ఎక్కువ శాతం కూడా చంద్ర అంతర్దశ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకుని కుజమహాదశ చంద్ర అంతర్దశలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే స్త్రీల పరిచయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ స్త్రీల పరిచయాలు మీకే తర్వాత నష్టాన్ని కలగ చేస్తాయి అనే విషయాన్ని మీరు మర్చిపోలేకుండా చేస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఇదంతా కూడా మన నష్టం చేస్తూ ఉంది. మన నష్టాన్ని మనం పూడ్చుకోవాలి. నష్టాన్ని మొత్తం కూడా పరిహారం ఏంటంటే కుజుడి యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యంగా కుజుడికి బగలామికి ఉపాసన చేయండి. ఓం హీం శక్తే బగలామికే నమః అనే మంత్రం చదువుకోండి. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది బగలామికి అష్టోత్రం, అష్టోత్రం చదవండి. ముఖ్యంగా బగలామికి యొక్క అనుగ్రహాన్ని ఎక్కువ పొందినట్టయితే కుజుడి యొక్క శక్తి అనేది అంత క్షీణించి కుజగ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కుజగ్రహ పారాయణం చేయండి. మంగళవారం రోజు కుజుడికి చంద్రుడికి అభిషేకం చేయించి ఎర్రని కందులు 1.5 కేజీ, ఇంకా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది 25 కేజీలు బియ్యాన్ని దానం చేయండి. బ్రాహ్మణుడికి చిన్న రాగి ప్లేట్లో ఎర్రని పండుంచి దానం చేయటం, ఎరుపు వస్త్రంతో కలిపి దానం చేయడం, అంటే ఎరుపు పంచలో పెట్టి తెలుపు పంచ పెట్టి రెండు పంచలు పెట్టండి. ఇక్కడ ఎరుపు పంచ తెలుపు పంచ రెండు కలిపి ఒక రాగి ప్లేట్లో ఎర్రని పండుంచి బియ్యం 1.5 కేజీ, కందులు 1.5 కేజీ కలిపి బ్రాహ్మణుడికి దానం చేయటం. అదేవిధంగా ఈ కుజుడి యొక్క అనుగ్రహాన్ని ఇంకా పొందాలంటే కుజుడికి సంబంధించినటువంటి అగ్నిమూర్త మంత్రంతో, చంద్రుడికి ఆప్యాయ స్వసమేతుదే అనే మంత్రంతో కుజుడికి 7,000 సంఖ్య జపం చేయించండి, చంద్రుడికి 10,000 సంఖ్య జపం చేయించండి. అదేవిధంగా ఎరుపు కారం వస్తువును దానం చేయండి, ఎర్రని వస్త్రాలను దానం చేయండి, కందులు దానం చేయండి, కందిపప్పు దానం చేయండి, రక్తదానం చేయండి, దుర్గా ఉపాసన చేయండి, దుర్గా అష్టోత్రంతో కుంకుమార్చన చేసుకొని సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, కుంకుమ పూజ ఎక్కువ చేయండి, ఎరుపు పుష్పాలతోని కుజుడికి అష్టోత్రం చేసుకోండి, పసుపు పుష్పాలతోని బగలాముకి అష్టోత్రం చేసుకోండి, అష్టోత్ర శతనామ చదువుకోండి, పగడం రాయి వాడండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా కుజమహాసుడు చంద్ర అంతరిక్ష మనకి యోగాన్ని కలుగు చేస్తుంటుంది. ప్రత్యక్ష దైవంలో మనకి చంద్రుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సాయంత్ర పూల కాలం స్నానం చేసిన తర్వాత ఒక మంచి వస్త్రాన్ని ధరించి మీ స్నానం చేసి వచ్చిన వస్త్రంతో తుడుచుకొని దాన్నే కట్టుకొని చంద్రుడు నమస్కారం చేయకండి. అలా కాదు, ఒక మంచి తుడుచుకున్న తర్వాత పక్కన పెట్టేసి మంచి వస్త్రాన్ని కట్టుకొని చంద్రుడికి క్షీరతర్పణం వదలాలి. అంటే చంద్రుడి దగ్గరపై ఒక చేతిలో కొన్ని పాలు పోసుకొని రక్షంతలు వేసుకొని చంద్రుడికి ఇట్లా విధంగా మనకు వదిలినట్టయితే చంద్ర అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజమహాజ చంద్ర అంతరిక్ష మానసిక రోగిగా మారుతాడు, చర్మ వ్యాధులు ఎక్కువగా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇది మనకి కుజమహాదశ చంద్ర అంతరిక్ష గురించి. ఇది ముఖ్యంగా కుజుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని కుజుడు 2 11 స్థానాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముచ్చని హోమం చేయించుకోండి. ఇక కుజుడు స్వక్షేత్రంలో కానీ అంటే మేషంలో కానీ వృక్షకంలో ఉన్నప్పుడు యోగభోగ భాగ్యాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉచ్చస్థానం మకరంలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా గ్రహం అనేది దీప్త స్వస్థ ముదిత శాంత శక్తావస్థలు ఉన్నప్పుడు యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. 2 11 స్థానాలు నష్టాన్ని కలగజేస్తుంది. 6 8 12 స్థానంలో రుణరోగ బాధను కలగజేస్తుంటుంది. 1 5 9 స్థానం యోగభోగ భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి కుజమహాదశని మనకి యోగంలో ఉందా, భోగంలో ఉందా, నష్టాల్లో ఉందా విషయాలు మొత్తం కూడా మనము కుజమహాదశ ప్రారంభమైనప్పుడే మనం తెలుసుకోవాలి. మీరు చివరికి వచ్చినట్టు కుజమహా చంద్ర అంతరిక్ష లాస్ట్లోకి వచ్చాం మనం. తర్వాత వచ్చే దశ ఏంటంటే బుధ మహాదశ. మనం రవి మహాదశ గురించి తెలుసుకున్నాం, చంద్ర మహాదశ గురించి తెలుసుకున్నాం, కుజమహాదశ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనము తెలుసుకోబోయే మహాదశ ఏంటంటే బుధ మహాదశ. మరి బుధ మహాదశ మొత్తం కూడా 17 సంవత్సరాల కాలం ఉంటుంది. బుధ మహాదశ శుభుడైనట్టయితే ఏ విధంగా జరుగుతుంది, శుభస్థానంలో ఉంటే ఏ విధంగా జరుగుతుంది, మరి బుధుడికి ఎటువంటి గ్రహాలు అనిపిస్తాయి, బుధ మహాదశలో వచ్చే అంతర్దశలు ఏంటి మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా మనము తర్వాత క్లాసులో మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా బుధ మహాదశలో బుధుడు, బుధుడు తర్వాత కేతువు, కేతువు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత రవి, రవి తర్వాత చంద్రుడు, చంద్రుడు తర్వాత కుజుడు, కుజుడు తర్వాత రాహు, రాహు తర్వాత గురుడు, గురుడు తర్వాత మలశని, శని తర్వాత మళ్ళీ బుధ అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి
మొత్తం కూడా తొమ్మిది అంతర్దశలు ఏ విధంగా వస్తుంటాయి ఈ తొమ్మిది అంతర్దశల గురించి మనం తర్వాత క్లాస్ లో వివరంగా తెలియజేసుకుందాం. కుజ మహాదశల మొత్తం అంతర్దశ గురించి కింద మీకు ఇవ్వడం జరిగింది. ఆ క్లిక్ చేసినట్టయితే మీకు ఆంధ్రదేశం మొత్తం కూడా వస్తూ ఉంటాయి. ఇది కొంచెం మహాదశ గురించి. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి మీ కామెంట్ తెలియజేసినట్టయితే నేను ఇంకో మరో క్లాసులు ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా నేను చెప్పాలని విషయాలు మొత్తం కూడా తెలుస్తూ ఉంటాయి. మీకేం డౌట్ ఉన్నట్టయితే, ఎందుకంటే నేను ఎంత కూడా స్క్రిప్ట్ మొత్తం కూడా ఏంటంటే నేను చూడకోకుండా చెప్పడం జరుగుతుంది. స్క్రిప్ట్ లో ఎక్కడైనా సరే కొద్ది కొద్దిగా పొరపాటు జరిగినట్టయితే ఇది కామెంట్లు తెలియజేసినట్టు వాళ్ళని సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇది బుధ మహాదశ, ఇది కుజ మహాదశలో ఉంటుంది చంద్ర అంతర్దశ గురించి. తర్వాత క్లాస్ లో బుధ మహాదశ అది ఎక్కువ కాలం 17 సంవత్సరాల కాలం ఉంటుంది. బుధ మహాదశ ఏ విధంగా యోగిస్తుంది, ఎవరికి యోగిస్తున్న విషయాలు మొత్తం కూడా మనం వివరంగా తెలుసుకుందాం. అందరి మీడియా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ రాజ్ భరద్వాజ శర్మ, PhD in astrology. Namaskaram.